నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. అయితే పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను హోదాకు మించినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అది కాక తిరుపతికి వస్తానని చెప్పి మడమ తిప్పేశాడు. అదేవిధంగా ప్రక్షాళన దీక్ష అంటూ మాట కూడా తప్పాడు. అయితే దీనిపై మనతో పాటు మన ప్యానెల్లో సీనియర్ జర్నలిస్ట్లు అయినటువంటి ఒక సత్యమూర్తి గారు, అదేవిధంగా కనకదుర్గ మేడం గారు ఉన్నారు. సో వీరిద్దరికి కూడా నమస్తే సార్. నమస్కారం. నమస్తే అండి. అయితే ప్రక్షాళన దీక్ష అంటూ మొదలుపెట్టినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి అసలుకి ఏం చేయబోతున్నాడు, ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మొన్న కొండకెక్కుతానన్నాడు, డిక్లరేషన్ గురించి చూసి భయపడి ఆగిపోయాడు. అదేవిధంగా ప్రక్షాళన దీక్ష సరే చేస్తానికి ఏంటి ప్రాబ్లం అంటే ఏం చెప్తారు సత్యమూర్తి గారు? ప్రక్షాళన దీక్ష ఎవరికి? ఆయనగా ఫస్ట్ ఆయనకి చేసుకోవాలి ప్రక్షాళన దీక్ష. ఆయన ప్రక్షాళన కావాలి. ఆయన అసలు హిందూ మతం గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? భారత రాజ్యాంగానికి, భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం, భారత రాజ్యాంగం ఇట్లా సెక్యులర్ అయ్యుండి నన్ను డిక్లరేషన్ అడగడం ఏంటో అంటాడేంటి? నాకైతే అర్థం కాలేదు. సెక్యులర్ రాజ్యాంగానికి ఈయన తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి సంబంధం ఏంటి? అంటే కాదండి, పాస్పోర్ట్లో అప్పుడు ఏం చేస్తాడు? పాస్పోర్ట్ కూడా ఇవ్వడం వాళ్ళు అడుగుతారు కదా, అక్కడ కాలమ్స్ ఉంటాయేమో. అంటే ఈయనకి, ఈయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ప్రధానమైన ఒక లక్షణం ఏంటి అంటే తాను యేసుక్రీస్తు అవతారం అనుకుంటూ ఉంటాడు. అంటే తనే తనని తాను దేవుడు అనుకుంటూ ఉంటాడు. లక్ష కోట్లు అక్రమంగా సంపాదించిన ప్రతివాడు దేవుడు అయితే ఈ ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడంటే, నేను ఇంత షార్ట్ స్పాన్లో ఇంత వెల్త్ కూడబెట్టాను కదా నా తెలివితేటలు ఉపయోగించి, తెలివితేటలు కాదు వాళ్ళ నాన్న అధికారాన్ని ఉపయోగించి చేసుకున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ అన్నమాట. నాకన్నా రిచెస్ట్ సీఎం అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కన్నా ధనవంతుడైన ముఖ్యమంత్రి లేడు కదా. ఇవన్నీ మనసులో అట్లా పేరుకుపోయి ఆఫ్టర్ ఆల్ వెంకటేశ్వర స్వామి అనే రీతిలో ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఈ సెక్యులర్ రాజ్యాంగం సెక్యులర్ ఏంటో, నన్ను డిక్లరేషన్ అడగటం ఏంటో అని అన్నప్పుడే అతని నాలెడ్జ్ ఎంతో అర్థమైపోయింది. రాజ్యం, భారత రాజ్యం సెక్యులర్ రాజ్యాంగం కాక ఏంటి? సెక్యులర్ రాజ్యాంగమే. సెక్యులర్ రాజ్యాంగంలోనే ఈ మతానికి హిందూ మతానికి సంబంధించిన దేవాలయాల్లో, హిందూ మతం ఏంటి, క్రైస్తవుల్లో లేవా రూల్స్ లేవా? వాళ్ళు చర్చిలోకి వెళ్ళాలంటే ఎట్లా పడితే అట్లా వెళ్ళనిస్తారా? మసీదుల్లోకి వెళ్ళాలంటే ఎట్లా పడితే అట్లా వెళ్ళనిస్తారా? ఖచ్చితంగా టోపీ ధరించాలి, లేకపోతే ఖర్చు కట్టుకునే పోవాలి కదా. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తెలియ మరి సెక్యులర్ అండి. నువ్వు ఒక పని చేయి జగన్మోహన్ రెడ్డి, నువ్వు సెక్యులర్ కదా, చెప్పులు వేసుకొని నువ్వు, నేను గుళ్ళోకి వెళ్తాను, చెప్పులు వేసుకొని మసీదులోకి వెళ్తాను, చెప్పులు వేసుకొని నేను చర్చిలోకి వెళ్తాను అని చెప్పి చెప్పు. ఒప్పుకుంటారేమో చెప్పు. అసలు నువ్వు, నీకు ఏం గొడవ, నీకేం సంబంధం? నీకు, నువ్వు స్వామివారికి భక్తి, నీకు నీకు భక్తి ఉందని చెప్తున్నావు, ఎక్కడ చెప్పలేదులే, అట్ట ప్రవర్తిస్తున్నావు. నువ్వు నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది అని సంతకం పెట్టాలి, తప్పేంటి? నేను, నువ్వు రాసుకో, మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ రాసుకో. ఏంటంటే అంతకుముందు వీళ్ళ ఫాదరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళ అమ్మ విజయలక్ష్మి మొత్తం అంతా కూడా మళ్ళీ చర్చి ఫాదర్లను పిలిచి నీళ్లు చల్లించేది ఆయన మీద. ఓకే, ప్రక్షాళన, ప్రక్షాళన చేసేది. బహుశా జగన్మోహన్ రెడ్డికి అవన్నీ గుర్తొచ్చి ఇవాళ ప్రక్షాళన దీక్ష అనేదో పెట్టాడు. అవన్నీ కాదు, అన్నీ కుదిరే పనులు కాదు, ఎక్కడ చేయలేదు, ఎక్కడ జరగలేదు. మొత్తం మన అద్భుతమైన జబర్దస్త్ రోజా వెళ్ళి ఎక్కడో చెన్నైలో చేసింది. ఆంధ్రాలో ప్రాబ్లం వస్తే చెన్నైలో పూజలు చేయడం, మరి అదే కదా చెబుతున్నది. చెన్నైలో ఎవరో ఇట్లాగే ఏంటండి
ఆంధ్రాలో చేయాలి కదా, చెన్నై వెళ్ళి చేసింది ఏంటి అంటే, మరి ఆంధ్రాకి రావాలంటే కొంచెం కష్టం కదండి అన్నాడు. ఆ పరిస్థితుల్లో మొత్తం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అంతా వాళ్ళందరూ కూడా అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వు పిలిపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చక్కగా వచ్చి ఈ రోజున భార్యను తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని ఒక యాగమో యజ్ఞమో ఏదో ఒకటి లేదో టెంపుల్లో, వెంకటేశ్వర టెంపుల్లో ఒక అర్చన చేయించి మొత్తం చక్కగా అక్కడ వాళ్ళ గోత్రనామాలు చెప్పుకొని అదంతా చేసినట్టయితే ఎంత బాగుండేది. జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి చెయ్యాలి కదా, పని చేయాలి కదా. రెడ్డి అని చివర పేరు చివర పెట్టుకున్నారు కాబట్టి చక్కగా వాళ్ళు వచ్చి వెంకటేశ్వర దగ్గర అర్చన చేయించి ప్రక్షాళన చేస్తే బాగుండేది కదా. నేనైతే చూడలేదు జగన్ గారు. మీకేమన్నా తెలుసా, జగన్మోహన్ రెడ్డిను భారతి రెడ్డి వచ్చి పూజలు ఏమైనా చేశారా? లేదు లేదు, మరి ఇంకా అయిపోయా. అయితే ఇక్కడ చూస్తున్నామండి కనకదుర్గ మేడం గారు, దాదాపున మనం చూస్తే ప్రక్షాళన దీక్ష జరగబోతుంది 28వ తారీఖు అంటూ చాలా పెద్ద హల్చల్ చేస్తూ అక్కడ ఏదో జరిగిపోతుంది, పూర్తిగా ఏపీ రాష్ట్రంలో ఈ రోజుతో పూర్తిగా గుడిలు మొత్తం కూడా ప్రక్షాళనకి గురవుతున్నాయి అవి ఇవి అని ఎంతో ఆర్భాటాలు చేసేసారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు. కానీ వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరూ ఎక్కడా లేరే. ఒక్కొక్కరు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు రోజా వెళ్ళిపోయి అక్కడెక్కడో దీక్ష చేస్తున్నారు, జస్ట్ ఓన్లీ విజువల్స్ కోసం అన్నట్టు కనిపిస్తుంది. ఇంకొక పక్కన ప్రెస్ మీట్లు పెట్టినటువంటి కొడాలి నాన్నగోజ్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్నారు. సో అసలు ప్రక్షాళన ఎక్కడ జరుగుతుంది అండి, ఏం చెప్తారు? అంటే చేశారండి, ఒక ఇద్దరు ముగ్గురు చేశారు. అంబటి రాంబాబు చేశారు గుంటూరు వెంకటేశ్వర టెంపుల్లో, తర్వాత గుడివాడ వచ్చి ఏదో ఒక ఎల్లమ్మ టెంపుల్లో చేశారు. అంబటి రాంబాబు పక్కన ఎవరున్నారు? సంధ్య ఉందా, సుకని ఉందా సార్? విడుదల రజని ఉంది. కాదు వినండి, భార్యతో కలిసి చెయ్యాలి. అవును చెయ్యాలి, మీకు అర్థం చెప్పొస్తున్నాను నేను. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు, చంద్రబాబు నాయుడు పాప ప్రక్షాళన అన్నాడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు వీళ్ళ పాప ప్రక్షాళన చేసుకుంటున్నారు అంటున్నా. ఇప్పుడు నిన్నటి వరకు మరి అపచారం చేసింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి కదా. వీళ్ళు భయపడి వాళ్ళ ఈ చేసుకున్న నలుగురు కూడా కొద్దో గొప్ప వాళ్ళ పాప ప్రక్షాళన కోసం వాళ్ళు చేసుకున్నారు అంటున్నా. అంతేగాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం చేయలేదు వాళ్ళు, అంతకంటే రాష్ట్ర ప్రజల కోసము చేయలేదు. ఇది ఏం జరుగుతుందో, ఎటొచ్చేటోస్ నేను డిక్లరేషన్ ఇవ్వనన్నాడు, ఓ పక్క ఇంట్లో ఏదో నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా అన్నాడు. ఈ నాలుగు గోడల మధ్య బైబిల్ ఏంటి ఆవిడకి అర్థం కావట్లా. మీకు విషయం అక్కడుంది. బైబిల్ నాలుగు గోడల మధ్య అంటాడు, బయటకు వచ్చి మిగతా మతాలు అంటాడు. నేనొక ముఖ్యమంత్రిగా చేసిన వాడు నేను డిక్లరేషన్ ఇవ్వడం ఏంటంటాడు. నువ్వు వెంకటేశ్వర స్వామి ముందు నువ్వేంటి ఆఫ్టర్ ఆల్, ఒక భక్తుడిగా వెళ్ళి డిక్లరేషన్ ఇవ్వాలి. మీరు డిక్లరేషన్లో రాసుకోండి నా మతం మానవత్వం అంటాడేంటో. మనం ఎందుకు రాసుకుంటాం, మనకేంటి అవసరం? మన హిందువులు అని మనం చెప్పుకుంటున్నాం, మనకేమన్నా సిగ్గా చెప్పుకోవటానికి. ఈయనకి సిగ్గు కాబట్టి నా మతం ఏంటి అని అడుగుతున్నారు నిన్న. ఓ ఇబ్బంది పడిపోయాడు చెప్పటానికి, మీకు గుర్తుందా? ఎంత ఇబ్బంది పడ్డా అంటే, ఏదో తప్పు చేసిన వాడు దొంగ చూడండి, నేను తప్పు చేశాను ఒప్పుకోవడానికి ప్రెస్ ముందుకు వచ్చో లేకపోతే ఒక పోలీసుల ముందు అట్లాగా ఇవాళ, అంటే ఆయన మతం చెప్పించారు నిన్న, ఆయన కక్షగా ఉంది నిన్న. నా మతం ఏంటి అనేది ఇవాళ అందరూ అడుగుతున్నారు. ఇది దీనికి కూడా చంద్రబాబు నాయుడు కొట్ర. ఇది కూడా ఇంకో పక్కన అసలు రెడ్డే కాదా అనేది కూడా ఒక క్వశ్చన్. అసలు అంతకు ముందర ఈయన క్రైస్తవుడైనా కానీ ఆ స్వరూపానంద వచ్చి అదే ఓ నీళ్ళల్లో ముంచి ఈయన్ని హిందువుగా మార్చినట్టు చెప్పాడు. అదే ఇప్పుడు అదే నేను అనబోతున్నా. ఇప్పుడు ఈయన రెంటికి చెడ్డ రేవడు అనమాట, రెట్టమతం అంటారు చూడండి. ఇప్పుడు అటు క్రిస్టియను కాదు అంటే నాలుగు గోడల మధ్య బైబిల్ చదవటం అంటే బయటకు వచ్చి చదవడా? ఇప్పుడు తండ్రి సమాధి ముందు బైబిల్ చదవడా? మరి చదివాడు కదా, చదివాడు. మరి అదే అడుగుతున్నాను, అక్కడ నాలుగు గోడలు ఎక్కడ ఉన్నాయి? సువిశాలంగా ఉంది కదా, అది ఓపెన్ ప్లేస్ అది. మరి ఆ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఎవడు రాసిస్తున్నాడు స్క్రిప్ట్? నీకేంటంటే ఇవాళ నువ్వు అసలు వెళ్ళాలనుకున్నది, నీ మీద కేసులు ఇప్పుడు మళ్ళీ తిరగదోడుతున్నారు, రోజువారీ విచారణ మొదలు పెట్టమంటున్నారు, దానికి భయపడి తిరుపతి వెళ్దాం అనుకున్నాడు. మూడు నెలలుగా తిరుపతి వెళ్ళాడో ఓడిపోయాక. ఈ కేసులు ఎప్పుడైతే తిరగదోడతారని వచ్చిందో, ఇప్పుడు రోజువారీ విచారణ మొదలవుతుందని ఆ భయం కొద్దీ తిరుపతి వెళ్దాం అనుకున్నాడు. అది కాస్త ఈ లడ్డూతో మొదలయ్యి ఈరోజు ఒక మంచి ఒక పని ఏం జరిగిందంటే, ఈ దెబ్బకి ఇవాళ నాన్ హిందూ ఎవడైనా సరే చచ్చినట్టు డిక్లరేషన్ ఇచ్చి తీరాలి, హూఎవర్ ఇట్ ఈస్, ఇచ్చి తీరాలి. మళ్ళీ ఇక్కడ దళితులను తీసుకొస్తాడేంటో, వాళ్ళు ఇప్పుడు కొడతారు వచ్చి,
దళితులే అసలు నువ్వేంటి, నువ్వు మమ్మల్ని అనడం ఏంటి, మాజీ ముఖ్యమంత్రి నాకే లేదు, ఇంకా దళితులకి ఏంటంటాడేంటి? అది కాక ఆర్కే రోజా గారికి సంబంధించి చూసుకుంటే అప్పట్లో ఎప్పుడైతే వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా అడిగారు, మీరు సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా, బుధవారం వస్తారని చెప్పేసి అడగడంగా వచ్చు, టికెట్లు అమ్ముకున్నటువంటి ఒక వైనం అందరం చూసాం. సో ఆర్కే రోజా ఎందుకని తిరుపతి మెట్లు ఎక్కలేకపోతుంది? అందుకే ఇప్పుడు మీరే అన్నారు కదండి టికెట్లు అమ్ముకుంది, ఇవాళ ఏ గుడికెళ్ళినా కూడా ఏ దేవుడు కరుణించడు, ఆవిడ ఇప్పుడు వాళ్ళ జగనన్న కోసం అక్కడ వెళ్ళి పూజలు చేయడానికి ఏం లేదు, ముందు తన పాప ప్రక్షాళనకే దిక్కు లేదు. ఇప్పుడు ఆవిడ సంపాదించుకున్న కోట్లన్నీ ఎలా వచ్చాయండి? సగం వెంకటేశ్వర స్వామి ఇచ్చినవే కదా ఈ దొంగ టికెట్ల మీద. కాబట్టి ఆవిడ భయపడి వాళ్ళు మధుర వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్, ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్తుంది అసలు నిజంగానండి వీళ్ళకి మోకాలు కాదు శీలమండలిలో ఉందేమో మెదడు నాకు తెలియదు, ఎక్కడ ఎన్టీఆర్ నుంచి ఎత్తుకుని ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు, మొర్రో నీకు హిస్టరీ తెలియకపోతే నువ్వు తెలుసుకో అని మనం చెప్తున్నాం. అక్కడి నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నట్ట, అనుకుంటే అది చంద్రబాబు నాయుడు ఆపేశట్ట, పురంధేశ్వరం అవుదాం అనుకుంటే పురంధేశ్వరిని ఆపేశట్ట, హరికృష్ణ అవ్వాలనుకుంటే హరికృష్ణ ఆపేశట్ట, ఈయన మోసం చేశట్ట. అసలు నువ్వు తెలుగుదేశంలో ఉన్నావా అని సందేహం మాకు వస్తుంది. అదే తెలుగుదేశంలో నువ్వు ఆ రోజు ఉన్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు ఇవాళ, ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నావా, నీకు బుర్ర నీ దగ్గరే ఉందా? నిజంగానండి ఇవాళ మీరు ఆ ప్రెస్ మీట్ విన్నారంటే ఇంకొకటి, అసలు మధుర మీనాక్షి టెంపుల్కి వెళ్ళి నువ్వు అక్కడ రాజకీయాలు మాట్లాడటం ఏంటి? అసలు ఒకటండి, ఇంక మీద ప్రెస్ కూడా మనం చెప్పాలి, మీరు ప్రెస్ దగ్గర మీరు పెట్టుకోండి మీ వాళ్ళని, కానీ రాజకీయాలు మాట్లాడించకండి. మీకు దమ్ముంటే ఒక మస్జిద్కి వెళ్ళి మాట్లాడించండి, మీకు దమ్ముంటే ఒక చర్చికి వెళ్ళి మాట్లాడించండి, ఒక ఫాదర్ మాట్లాడతాడా, ఒక ముల్లా మాట్లాడతాడండి? మీకు అసలు ఎవడిచ్చాడు హక్కు? ఇంక మీద ఇది కూడా ఒక చట్టం తెప్పించండి సత్యమూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన సీరియస్గా చెప్తున్నా, వీళ్ళు అవాకులు చవాకులు మాట్లాడటానికి ఆలయ ప్రాంగణాలు వీళ్ళకి అవసరమా, వీళ్ళకి ఇవ్వాలా మనం? ఆలయ ప్రాంగణాలు ఎందుకున్నాయి? ఇంకొకటి ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే ఈ పనికిమాలిన వీళ్ళందరూ వెళ్ళి ఈ పూజలు చేయటం వల్ల ఇవాళ శనివారం భక్తులందరూ ఇబ్బంది పడ్డారు కదా. ఇవాళ అందరూ ఆలయాలకు వెళ్తారండి, శనివారం పవిత్రమైన రోజు, వీళ్ళు వెళ్ళి పనికిమాలిన రాజకీయాలు చేసి ఆ జగన్మోహన్ రెడ్డిని పాప ప్రక్షాళన ఏమో కానీ ముందు ప్రజలకు ముందు అది చాలా ఇబ్బంది అయింది. అంటే అంత అంత లేదులేండి, లక్కీగా ఇవాళ ఎవడు లేడు, పారిపోయారు ఇద్దరు, అంబటి రాంబాబు రజనీ కలిసి ఒక టెంపుల్లో చేశారు, రోజా ఎక్కడో చెన్నైలో చేసింది, ఒక ఎక్కడో చేశాడు, గుడివాడ అమర్నాథ్ ఒకడు అక్కడెక్కడ ఊర్లో వెళ్ళి చేశాడు ఎల్లమ్మ టెంపుల్ లో. ఎక్కడ జన సంద్రోహం లేని గుళ్ళు ఎంచుకొని మరి వీళ్ళు చేస్తుంటారు, జనాలు కొడతారని అందరూ అక్కడ ఆ ఒంగోలులో చేశారు. అక్కడికి వెళ్తే టెంపుల్లో సన్మానం చేశారు వీళ్ళకి, అంటే వీళ్ళే పొట్ట వస్త్రాలు కప్పించుకోవడం, ఇవన్నీ ఈ డ్రామాలు అవన్నీ ఇవన్నీ ప్రజలు పట్టించుకోవటం మానేశారు సీరియస్గా. నువ్వు సిన్సియర్గా నువ్వు ఉన్నట్టయితే, అంటే నువ్వంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే ఇవాళ చక్కగా ఏదైనా టెంపుల్కి భార్యను తీసుకెళ్ళి పూజ చేసేవాడు, భార్యను తీసుకెళ్ళి పూజ చేశాడా అంబటి రాంబాబు? నీకేమన్నా తెలుసా? నాకైతే తెలియదు, నీకేమన్నా తెలుసు? ఇంతకీ ఎవడు కూడా భార్యతో వెళ్ళలేదు, ఇంతకి జోకేం మీరు అన్నది 100% రోజా సెలవు అంతా వెళ్ళలేదు, గుడివాడ అమర్నాథ్ భార్య కనిపించలేదు నాకైతే, అంబటి రాంబాబుకి భార్య కనిపించలేదు, ఇంక మరి వీళ్ళ పూజలేంటి నా తలకాయ? అంటే మనం ఇంట్లో చేసుకునే సత్యనారాయణ వ్రతం కూడా భార్యభర్తలు మాత్రమే చేస్తారు. మీరు మీరు పవిత్రమైన పూజలతోటి ఇక్కడ రిఫరెన్స్ తీసుకురామా దయచేసి, నా రిక్వెస్ట్. హిందూయిజాన్ని కూడా ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి దిస్ ఈజ్ ఎ పొలిటికల్ గేమ్ జగన్ గారు. దీనికి మనం మామూలుగా పూజలు సత్యవ్రతాలు అవన్నీ దయచేసి వీటితోటి తుచ్చమైన వీళ్ళు ఎవడు ఒకడు వెళ్తాడు, వాడెవడో వెళ్తాడు, ఎవడు కూడా భార్యను తీసుకొని పోలేదు దేవాలయాలకి, పోయి పూజ చేసి రావాలి. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ భార్యను తీసుకొని పోవాలి. ఫస్ట్ భార్య అంటే ఫస్ట్ భార్య కాదు, మొదటగా జగన్మోహన్ రెడ్డి, మొదటగా జగన్మోహన్ రెడ్డి తన భార్యను తీసుకొని పోవాలి అనేది నా ఉద్దేశం. వెళ్ళి దేవాలయంలో పూజ చేసినట్టయితే మనం అయ్యో బిడ్డ పాపం తిరుపతి వెళ్ళలేకపోయాడు అని అనుకోవచ్చు. నీకు తిరుపతి వెళ్ళటానికి ఇబ్బంది ఉంది, నువ్వు తాడేపల్లిలో టెంపుల్కి వెళ్ళడానికి నీకు ఇబ్బంది ఏంటి? అంటే తాడేపల్లి సెట్ కూడా వేయించుకున్నాడు కదండి, నువ్వు సెట్ పోని ఆ సెట్ ఇంకా గవర్నమెంట్ డబ్బులతోటి సెట్ వేయించుకున్నావు, ఆ సెట్ ఇంకా ఉండి ఉంటుంది కదా, అందులో వెళ్ళి దండం పెట్టి రావచ్చు కదా, అది కూడా చేయలేదు.
నువ్వు వచ్చి నువ్వు చిత్తశుద్ధి గురించి, నువ్వు దాని గురించి, దీని గురించి పదాలన్నీ కొంచెం వింతగా వింతగా నీకు ఇవన్నీ పెట్టేసి నువ్వు భారత రాజ్యాంగం, నీకు ఎందుకు జగన్ భారత రాజ్యాంగం? అవన్నీ అదే చాలా పెద్ద విషయాలు, పెద్ద విషయాలు. మనం ఎంతసేపు క్విడ్ ప్రో కోలు, లక్షల కోట్లు మనకు అర్థం కావు, సాగు. దళితుల్ని ఆలయంలోకి రాని నా మతం మానవత్వం అంటేసి అడ్డంగా నరికితే ఒక్కొక్కడు ఒక్కొక్కడు లేచిపోయారు. సిబిఐ కేసులు పడ్డాయి బాబాయ్ మర్డర్ మీద. నా మతం మానవత్వం అంటే అందరు ఆశ్చర్యపోయే, అంటే ఆయన బాబాయ్ చంపేశాక మానవత్వం ఏంటో తెలిసింది ఆయనకి. అయితే ఆయన ప్రెస్ మీట్లో చూసుకుంటే మీరు అన్నట్టుగా ఇందాక చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడాడు అని చెప్పి వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళకర్ర కూడా అదే చెప్తుంది, ఏంది ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అంటే రికార్డెడ్ కదండి, లైవ్ కాదు కదా. అయితే దీంట్లో ఆయన మానవత్వం కావచ్చు, ఇంకోటి చాలా పెద్ద రకమైనటువంటి ఒక రాజకీయానికి తెరలేపబోతున్నాడు. ఏంటి అంటే హిందువులకి దళితులకి మధ్యన ఒక పెద్ద బ్యారికేడ్ నిర్మించబోతున్నాడు. ఇంకా జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి రాజకీయం అయిపోయింది ఇంకా. ఎందుకు అంటే తను హిందువుగా కన్వర్ట్, మీరు 2019 ఎన్నికలకు ముందర తను హిందువుగా కన్వర్ట్ అయినట్టు స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి నాటకం ఆడి, డ్రామా ఆడి, ఆ డ్రామా ఫోటోలన్నీ తీసి విస్తృతంగా ప్రచారం చేసుకొని అధికారంలోకి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే మతాన్ని అడ్డం పెట్టుకొని, తన సొంత మతాన్ని దాచిపెట్టి, మతపరమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టడానికి వీలుగా ఇతను పట్టుబాట్లు కట్టుకొని గంగానదిలో మునిగాడో మురుగు కాలువలో మునిగాడో మనకు తెలియదు, నీళ్లలో మునిగి పైకి తీసినట్టు ఈయన దండం పెట్టి, ఎవరు స్వరూపానంద దండం పెట్టి ముద్దులు పెట్టినట్టు, ఇవన్నీ పెట్టేసినట్టు, ఆయనకి ఆయన మతము మార్చినట్టు ఒక ఫీల్ తెప్పించి ఆ ఫోటోలు విడుదల చేసి, అది కూడా ఎన్నికల ముందర విడుదల చేసి ఒక పెద్ద డ్రామా పండించి రక్తి కట్టించి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఆ ఏదైతే ఒక ఒక అబద్ధాని మీద, అంటే అబద్ధాల పునాదుల మీద పైకి వచ్చిన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని ఒక అబద్ధాన్ని భళ్ళున బద్దలు కొట్టారు హిందువులందరూ కలిసి. ఈ రోజున చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఎన్నికలకి ఈ గేమ్ ఆడలేడు, ఈ గేమ్ ఆడలేడు. నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాడు, బయటకు వచ్చి హిందువులాగా నాటకం ఆడతాడని చెప్పాడు, ఆయనే చెప్పాడు కదా. అంటే ఏంటి, అంతకు ముందర అతను మతం మారినట్టు చేసిన ఒక ఒక డ్రామా అది బట్టబయలైపోయింది. ఇప్పుడు అందుకని ఈరోజు ఇంకేం చేస్తాడు, అందుకని దళితుల మధ్యలోకి తీసుకొస్తున్నాడు. నువ్వు దళితుడు కాదు కదా, నువ్వు రెడ్డివి కదా, నువ్వు రెడ్డివి, నువ్వే చెప్తావు కదా నేను రెడ్డి, నేను రెడ్డి, నేను రెడ్డి అంటే. అఫ్కోర్స్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు రెడ్డి అనే పదం మర్చిపోయాడు, కానీ మామూలుగా ఈజ్ అ రెడ్డి కదా, రెడ్డి అని చెప్తాడు. ఇక నాలుగు గోళ్ల మధ్య నేను బైబిల్ చదువుకుంటానంటాడు. నువ్వు ఏంటి, మరి స్వరూపానంద సరస్వతి వచ్చి అతను చెప్పాలి కదా, అతను నేను అప్పుడు నాటకం ఆడాను ఇతను ఎందుకు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను బైబుల్ చదువుతానని, ఇప్పుడు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? నేను డిమాండ్ చేస్తున్నా శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి బయటకు వచ్చి ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి పట్టుబట్టలు కట్టి స్నానం చేయించి, నువ్వు మతం మారినట్టు ఒక భ్రమ కల్పించావు స్వరూపానంద, ఫస్ట్ నువ్వు వచ్చి క్షమాపణ చెప్పు, ఫస్ట్ నువ్వు వచ్చి జగన్ కన్నా ముందర నువ్వు క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఇంకొకటి కూడా నిజం ఆయన చెప్పాలండి, జగనే చేయించాడు నాకు 2 ఎకరాలు ఇచ్చాడని చెప్పమానండి. ఏదో ఒకటి ఆడవాలి, బయటకు వచ్చి ఆడవు మనం. నువ్వు పెద్ద స్వామివి కదా, ముద్దులు పెట్టుకోడండి స్వాములు. నువ్వు స్వామివి, నువ్వు ముద్దు పెట్టుకున్నావు. నువ్వు ఎంతమంది తెలుసండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ విడుదల రజని, అమ్మటి రాంబాబు వీళ్ళు కూడా వెళ్ళి కాళ్ళు మొక్కి మంత్రి పదవి అడిగారు. మంత్రి పదవి స్వామి ఇప్పించాలట,
అంటే పోస్టింగ్లు అన్నీ కూడా ఐఏఎస్ పోస్టింగ్లు అన్నీ అక్కడే జరిగినాయి. రోజా వెళ్ళి నాకు మంత్రి పదవి ఇప్పించమంది. విచిత్రం ఏంటంటే రోజాకి, అమ్మటి రాంబాబుకి, విడుదల రజనీకి వీళ్ళెవరికి కూడా మొదటి విడతలో మంత్రి వాళ్ళు రాలా. వీళ్ళే వెళ్ళి స్వామి కాళ్ళ మీద పడ్డారు. అంటే మహత్యం లేని స్వామి అనేది ఫస్ట్ అర్థమైపోయింది. రెండోది ఏంటంటే దొంగ స్వామి, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మతం మారినట్టుగా చూపించిన దొంగ స్వామి. ఎవరు? శారదాపీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. అంటే మొత్తం దొంగ స్వాములను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చి జగన్ నాటకం ఆడి నువ్వు ఎలక్షన్లలో లబ్ధి పొంది ఇప్పుడు వచ్చేసరికి నేను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని చదువుకో. నిన్ను ఎవడన్నా వద్దన్నాడా? ఎవడన్నా ఆపాడా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా అడిగాడు, నీకెవరన్నా నోటీస్ ఇచ్చారా? నిన్ను తిరుమల వెళ్ళొద్దు అని ఎవరైనా అన్నారా? ఎవరైనా అన్నా లేదు, ఎవరైనా నోటీస్ ఇచ్చినా ఆ నోటీస్ కాపీ నాకు చూపించు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగాడు. చూపించు, నీకు నోటీస్ ఇచ్చారేమో చూపించు. తిరుపతిలో పోలీస్ యాక్ట్ తట్టి పెట్టుకుంటే నీకేం సంబంధం? నువ్వేం చెప్పావు? నేను ఆరుగురిని తీసుకొని నేను కొండ ఎక్కుతాను అని పోలీస్ పర్మిషన్కి అప్లై చేసుకున్నావు. అప్లై చేసుకోలా అది చెప్పాడు పోలీసు పర్మిషన్. ఆ తర్వాత ఏం చెప్తాడు? పోలీసులకి సమాచారం ఇచ్చాడు, మేము ఆరుగురం కలిసి కొండెక్కుతామని సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఏం చేశారు? మొత్తం భద్రత ఏ టైం నుంచి ఏ టైంకి వస్తారు షెడ్యూల్ ఇవ్వండి అని అడిగారు. ఆ షెడ్యూల్ ప్రకారం నడకదారిలో ఎవరు లేకుండా చేద్దాం అనేది వాళ్ళ ప్లాన్, పోలీసుల ప్లాన్. అంటే నడకదారులు సెక్యూరిటీ కల్పించాలి కదా. షెడ్యూల్ ఇచ్చాడు, షెడ్యూల్ ఇచ్చాడు కొండ కింద నుంచి అలిపిరి నుంచి పైకి వెళ్ళటానికి 6 గంటలు పడుతుందని 6 గంటల టైం అడిగాడు. షెడ్యూల్ ఇచ్చాడు చూసుకోండి కావాలంటే. ఆ షెడ్యూల్ ప్రకారం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈయనకి డిస్టర్బెన్స్ కాకుండా ఈయన 6గురితోటి వెళ్తా అన్నాడు కదా, ఎక్కువ మంది రాకుండా 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేశారు. ఏం తప్పు ఉంది ఇందులో చెప్పు? వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు అడుగుతున్నాడు. ఇక్కడ ఇంకోటి కూడా ఇంకో విషయం ఏం జరిగింది తెలుసా? వాళ్ళ సోషల్ మీడియాలో ఆయనకి కాళ్ళు నొప్పులని కొండ ఎక్కకుండా నేను అదే చెప్తున్నా, కార్లో వెళ్తాడని మళ్ళీ మార్చి నేను అదే చెప్తున్నా. నువ్వు 6 గంటల ప్రోగ్రాం పోలీసులకి పంపించావా లేదా? మరి 6 గంటల ప్రోగ్రాం నువ్వు పంపించినప్పుడు పోలీసులు అరేంజ్మెంట్ చేసినప్పుడు కాళ్ళు నొప్పిగా ఉంది అని కాళ్ళు నొప్పి నవ యువకుడివి కదా నువ్వు. అదే కదా, నువ్వు నీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి 72 ఏళ్ళు ఉంటాయి. ఆ 72 ఏళ్ల మనిషి చంద్రబాబు నాయుడిని పట్టుకొని ముసలాడు అంటాడు. 70 or 72 ఉంటాయి సజ్జల రామకృష్ణారెడ్డికి. సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి 74 ఏళ్ల చంద్రబాబు నాయుడిని పట్టుకొని ముసలాడు అంటాడు. నువ్వేమి కుర్రోడివా? మరి నువ్వు కుర్రోడి, నువ్వు నవ యువకుడివి కదా, కొండెక్కలేవా? కొండెక్కడానికి షెడ్యూల్ ఇచ్చావు కదా 6 గంటలు పడుతుందని, పోలీసులకి చెప్పావు కదా, పోలీసులు అరేంజ్మెంట్ చేశారు కదా, మరి ఎందుకు ఎక్కలా? కాళ్ళు నొప్పులా? కాళ్ళు నొప్పులు అని చెప్తావా? కాళ్ళు నొప్పులు అయిపోయింది. ఆ తర్వాత నోటీస్ ఇచ్చారని చెప్పి ఇట్లా చూపించాడు. ఎవరికి నోటీసు? కర్నూలులో వాడు ఎవరికో వైసీపీ వాడు అక్కడి నుంచి లారీల్లో మనుషుల్ని పంపిస్తుంటే ఆడికి నోటీస్ ఇచ్చారు. నువ్వెందుకు పంపిస్తావు? జగన్మోహన్ రెడ్డి 6గురితో వెళ్తానని చెబుతుంటే నువ్వెవడ మనుషులు పంపిస్తావు అని చెప్పి ఆడికి నోటీస్ ఇచ్చారు. ఇంకెవరికైనా ఇచ్చారా? అవిటా మొత్తం ఇటు తిప్పి చూపిస్తారు. నోటీసులు ఇచ్చారు, ఫన్నీగా ఎలా చూపించాడు చూసారా? అది నవ్వాలి ఆడవాళ్ళు. నీకు ఇట్లా అన్ని నాటకాలు. నీకు నోటీస్ ఇచ్చారా? నువ్వు రావద్దని నీకేమైనా చెప్పారా? నీ సాక్షి ఛానల్లో 2 రోజుల నుంచి అన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నావు. కొండ దగ్గర ఉద్రిక్త వాతావరణాన్ని రెచ్చగొట్టడానికి అన్ని రకాల కుట్రలు పన్నావు. నీ సాక్షి ఛానల్కే నోటీస్ ఇవ్వలేదు పోలీసులు? మామూలుగా అయితే ఏం చేయాలంటే పోలీస్ యాక్ట్ 30
అక్కడ అమలు చేస్తున్నప్పుడు ఉద్రిక్తతలు రెచ్చగొట్టే మీడియాకి కూడా నోటీసులు పంపించాలి. పంపించలేదే పోలీసులు, నీ సాక్షి ఛానల్లో నీ ఇష్టం వచ్చినట్టు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగడానికి కుట్ర వండుతున్నది అని చెప్పిన ఈ అంబటి రాంబాబు ఈ భూమన కరుణాకర్ రెడ్డి మాటల్ని పదే పదే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా టెలికాస్ట్ చేస్తూనే ఉన్నావు కదా, ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు కదా. నీకు కర్నూలు నుంచి, పులివెందుల నుంచి, అనంతపూర్ నుంచి మనుషుల్ని దించావు కదా, బెంగళూరు నుంచి అన్ని చోట్ల నుంచి మనుషుల్ని దించావు నువ్వు తిరుపతిలో. ఇన్ని రకాల కుట్రలు బన్నీ అక్కడ శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలనే ప్లాన్ వేసి చివరికి నువ్వేం చేసావు, లేదులే నేను వెళ్ళట్లేదు, నా కాళ్ళు నొప్పులు, నేను నడవలేను, అక్కడికి వెళ్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి, మా ఆవిడ ఒప్పుకోదు అని మానేసి ఇప్పుడు వచ్చి నువ్వు అది దీన్ని మాట్లాడతావు. హిందూ ధర్మం గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు, నీకు తెలీదు. భారత రాజ్యాంగం, హలో, భారత రాజ్యాంగం గురించి కూడా నీకు తెలీదు. నీకు తెలిస్తే ఇంతమంది దళితుల్ని ఊచకోతకు వస్తావా నువ్వు, ఎంతమందిని లెక్క చెబితే దళితుల మీద జగన్మోహన్ రెడ్డి సమయంలో జరిగిన అట్రాసిటీస్ లిస్టు రాస్తే ఒక 1000 పేజీల పుస్తకం అవుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనం మేడం ఇగో అనేది జగన్కి పూర్తిగా వైఫై లాగా ఉంటుందని ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టుగా చూస్తే విజయవాడ కోర్టుకి 20,000 రూపాయలు పూచీకత్తు కట్టాలి, అక్కడ ఇగోతో కోర్టు మెట్లెక్కలేదు. అదేవిధంగా చూస్తే ఇంకొకటి విజయవాడకు సంబంధించి వరదల్లో దాదాపు 1 కోటి రూపాయలు ప్రకటించాడు, అది కనీసం సీఎం రిలీఫ్ ఫండ్కో లేకపోతే పిఎం రిలీఫ్ ఫండ్కో ఇవ్వాలి. కానీ వాళ్ళిద్దరి ఖాతాల్లో కూడా వేయలేదు, ఎందుకంటే అది కూడా ఇగో, నేను ఎందుకు వాళ్ళ ఖాతాల్లో వేయాలని చెప్పేసి. ఇంకో రకంగా చూసుకుంటే తిరుపతి డిక్లరేషన్, ఇప్పుడు నేను హిందూగా ఎందుకు ఒప్పుకోవాలని. సో ఇగోనే ఎక్కువగా ఆయన్ని బాగా తినేస్తుందండి. ఏమంటారు ఆయన కొత్తగా ఇవాళ ఈగో వచ్చిందండి, ఆయన పుట్టిందే ఈగోతోటి, ఆయన మూర్తీభవించిన ఈగో ఏమో ఆయన ఒకటి. రెండోది ఇప్పుడు 20,000 పూచీకత్తు అంటే కోర్టు మెట్లెక్కి అక్కడ కట్టడం అనేది ఆయనకి నామోషి ఒకటి. రెండోది ఒకవేళ కోర్టు మెట్లెక్కితే రేపొద్దున జైలుకి వెళ్ళిపోతానేమో అని అది ఇంకో పక్క భయం, అది లాక్కెళ్ళిపోతారేమో అని. సో కూతురు బర్త్డే కూడా ఇప్పుడు వెళ్ళలేదు, 27వ తోటి అయిపోయింది ఇవాళతో ఆయనకి. రెండోది మీరు చెప్పినట్టు ఈ విజయవాడకి సరే ఏదో నోరు ఉంది కదా, ఏదో వాగారు, అది మీరు అవన్నీ పట్టుకుని 1 కోటి రూపాయలు అని ఇబ్బంది పెడితే ఎట్లా అండి, ఏవో చెప్తూ ఉంటారు విని వదిలేయాలి. అది వైసీపీ లక్షణం, అది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అది వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఎప్పుడైనా ఏదైనా రూపాయి జేబులోని తీయగా మనం చూసామా, ఎవరికైనా పాప ఆయన చేత ఒగ్గరిడ్డ అన్నం ఎక్కడైనా దానం చేయగా చూసామా. ఇప్పుడు అలాంటి మాటలన్నీ కూడా మీరు మాట్లాడకూడదు దయచేసి, అదొకటి. తర్వాత ఇప్పుడు డిక్లరేషన్ మేము ఎందుకు ఇస్తాము, చెప్పాడు కదా 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, ఇవాళ నా మతాన్ని మీరు బయట పెట్టారు అనేది ఫస్ట్ ఆక్రోశం ఆయనకి నిన్న. రెండోది ఇప్పుడు వెళ్ళి అక్కడ డిక్లరేషన్ ఎలా ఇస్తాడు, ఇవ్వలేడు. నేను 11 సార్లు వెళ్తే నన్ను ఎవరు అడగలేదు అంటున్నాడు, అదే కదా దౌర్భాగ్యం. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వేం బెదిరించావో ఎవడికి తెలుసు, నీ తండ్రే సోనియా గాంధీ చేత ఇప్పించలేదు, నీ తండ్రే ఇవ్వలేదు, నువ్వు అదే కోవకు చెందినవాడివి, ఆ తాను ముక్కే కదా. కాబట్టి నేను 11 సార్లు వెళ్తే నువ్వు 11 సార్లు వెళ్ళినందుకు ఇప్పుడు తిరుమలని ఏ పాప ప్రక్షాళన మేం చెయ్యాలి హిందువులు, నువ్వు డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళినందుకు మొత్తం నీ వంశం అనుకోండి, నీ తండ్రి నువ్వు మీరందరూ వెళ్ళినందుకు ఇప్పుడు అక్కడ తిరుమలని ఎలా కడగాలి. నువ్వు వైసీపీ వాళ్ళు నీ వాళ్ళని గుళ్ళకెళ్ళి పాప ప్రక్షాళన అడగడం కాదు, ఇప్పుడు నువ్వు పాప ప్రక్షాళన ఏం చేయమనాలంటే నేను డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళాను కాబట్టి వైసీపీ వాళ్ళు, వైసీపీ నాయకులు కావచ్చు, నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మీరందరూ నేను చేసిన పాపానికి ప్రక్షాళన చెయ్యండి అని ఇవాళ జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇవ్వాలి నన్ను అడిగితే. సత్యమూర్తి గారు, దాదాపు మనం ఇందాక అడిగినట్టు నేను ఇగో అనేది తనకి మెయిన్గా, ఎందుకంటే జగన్ చూస్తే గతంలో కూడా ఎన్నోసార్లు తనకున్నటువంటి ఇగో ప్రాబ్లమ్స్ వల్లే మనం చూస్తున్నాం, ఏదైతే దళితులకు కావచ్చు, మిగతా వాళ్ళకు కావచ్చు, వాళ్ళ దగ్గర రానికపోవడం కావచ్చు, లేదా ఇంట్లోకి వచ్చేటువంటి ఒక వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లు కూడా ఇంటి బయట నించోబెట్టేటువంటి ఒక విధానాన్ని కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు మనం చూసుకుంటుంటే
ఈగో వల్ల ఇదంతా జరుగుతుందా? ఎందుకంటే డిక్లరేషన్ ఇవ్వకపోవడం కావచ్చు, లేదంటే విజయవాడ కోర్టు మెట్లు ఎక్కకపోవడం కావచ్చు, లేదంటే సిఎంఆర్ ఫండ్కో లేదంటే పిఎంఆర్ఎఫ్కో వీటన్నిటికి ఇవ్వకపోవడానికి ఈగో అడ్డొస్తుందా అంటే ఏమంటారు? అతనికి ఏంటంటే ఈగోని మీరు చెప్పారు కదా, ఈగో ఆయన చుట్టూ వైఫై లాగానే ఉంటుంది. ఈ పెద్ద పెద్ద సీనియర్ లీడర్లను కూడా నిలబెట్టి మాట్లాడే అంత ఈగో ఇష్టం జగన్మోహన్ రెడ్డి. అంత సంస్కారం ఉంది. ఇప్పుడు అతని ఈగో గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడో చాలా కాలం కిందట మైసూరారెడ్డి అని ఒక సీనియర్ లీడర్ ఉండేవాడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండేవాడు. అటువంటి మనిషినే, అంటే నీ తండ్రి సమానమైన మనిషినే నిలబెట్టి మాట్లాడాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇతనికి అది ఆ ఈగో అనేది, ఈగో విపరీతమైన ఈగోతోటి సఫర్ అవుతూ ఉన్నాడు. అందుకనే ఒక్కసారి ముఖ్యమంత్రి పదవి పోగానే కొంచెం అది మానసికంగా కూడా ఎఫెక్ట్ పడదు. నేను సిద్ధం అని అరిచి రంకెలేశాడు కదా ఇంటికి వెళ్ళిపోవడానికి. మరి ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత జరిగింది, పొరపాటు జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అని ఆలోచించుకుందాం అని ఉందా, జ్ఞానం ఉందా? అది లేదు. నేను డబ్బులు వేసానా మీ అకౌంట్లో, మీరు నన్ను మోసం చేశారు, నేను మీకు డబ్బులు వేసా అకౌంట్లో, మీరు నాకు ఓట్లు వేయాలి కదా, మీరు మోసం చేశారు, మీరు మోసగాళ్ళు అని ఓటర్లని తిట్టిన వ్యక్తి ఇతను. మోసగాళ్ళు ఓటర్లు, నీకు ఓటు వేయలేదు అది చెప్పాడు. చెప్తే అందరు ఓటర్లు అందరూ ఒకసారి గడ్డిపెట్టాం కదా ఇంక ఇతను బుద్ధి వస్తుందిలే అనుకున్నారు. ఆ తర్వాత వచ్చి ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు, లేకపోతే మేము గెలిచేవాళ్ళం. మరి వై నాట్ 175 అని నువ్వు ఎట్ట చెప్పావు? అంటే ఈవీఎంలు మేనేజ్ చేద్దాం అనుకున్నావా? కుదరలేదా? లేకపోతే నువ్వు నేను డబ్బులు వేస్తున్నాను అందరు కుక్కల్లాగా ప్రజలందరూ నా చుట్టూ తిరుగుతారని అనుకున్నావా? ఏంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అసలు నీకు నీకు ఏమీ తెలియదు. నీకు డబ్బులు సంపాదించటం తప్ప వేరేది నీకు తెలియదు. కాంప్లెక్స్ అండి. ఆ మానసిక పరిస్థితి కరెక్ట్గా ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఇక్కడ నువ్వు మొత్తం తీసుకొచ్చి హిందూ ధర్మాన్ని మొత్తాన్ని కూడా బజార్న పడేసే పని చేసిన జగన్మోహన్ రెడ్డి, నీ పాపానికి ప్రక్షాళన లేదు, నీకు నిష్కృతి లేదు. సో మొత్తానికి ఫైనల్గా మీరేం చెప్తారు మేడం, మొత్తానికి తిరుపతిపై చేసినటువంటి ఒక వివాదం కావచ్చు, ఈరోజు ప్రక్షాళన దీక్ష అంటూ దీక్ష కూడా ఎక్కడ చేపట్టకపోవడం పైన ఫైనల్గా మీరేం చెప్తారు? ఎలా చేపడతారండి? ఇందాక మరి చెప్పినట్టుగా నువ్వు నీ భార్యతో చెయ్యాలి, నువ్వు చెయ్యలేవు, నువ్వే చేయనప్పుడు నీ క్యాడర్ ఎట్లా చేస్తుంది? అసలు అలాంటి ఇవన్నీ కూడా ఏమనాలి, ఆడలేక మధ్యలో ఓటనట్టు ఏం చేయాలో తెలియక ఒక పిచ్చివాగుడుగా మనం తీసుకోవాలండి. అయితే ప్రక్షాళన దేనికి చేస్తారు, అసలు ఎవరు చేస్తారు ప్రక్షాళన అనేది? ఒక గుడిలో ఎవరు చేస్తారండి? మామూలుగా పూజారులు చెయ్యాలి, దానికి కూడా ఒక విధానం ఉంటుంది, ఒక శాస్త్రీయ విధానం చేస్తుంది. అంటే వాళ్ళు చేసేది వేరులేండి, వాళ్ళ పూజలు వేరు, మనం ఎందుకు మాట్లాడటం? మామూలుగా అయితే దానికి ఒక విధానం ఉంటుంది, విధి విధానం. ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు ఆయనకి అసలు హిందూ ధర్మం అంటే ఏంటో తెలియదు, ఆయన పోయి ప్రక్షాళన అండవేంటి, ఇదానా ఏం మాట్లాడతాడో? ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి ఉన్నాడు ఆయన, ఇంకంతకుమించి మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఒక లడ్డు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొచ్చింది. హిందూ ధర్మానికి ఏమీ జరగలేదండి నష్టం. అంతకంటే కూడా ఇవాళ ప్రసాదం అనేది ఇవాళ చక్కగా ఒక ప్యూరిఫై అయిందని చెప్పాలి నన్ను అడిగితే, ఒకటి. రెండోది, ఇవాళ ఒక డిక్లరేషన్ ఇవ్వాలి అనే అంశం అనేది ఒకటి ఖచ్చితంగా అమలు చేయాలి అనేది వచ్చింది. సో దీనివల్ల నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి తప్ప, వాళ్ళ పార్టీ తప్ప, ప్రజల విశ్వాసాలకి ఏమీ ఢోకా లేదండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన దాంట్లో ఎటువంటి తప్పిదము లేదు, ఆయన చెప్పకపోతే తప్పు జరిగేది, మనం ఎప్పుడు చెప్పినా అదే చెప్తున్నాం. కాబట్టి ఏ రకంగా చూసినా ఈ ప్రక్షాళన అనేది జగన్మోహన్ రెడ్డి తనకి తాను చేసుకోవాలి, కానీ ఆయన చేసుకోడు ఆయన ఈగోతోటి.
అది ఆయనకి నష్టం. ఇంకా ఎలాగ ఇంక 29 ఎందుకండి, అసలు ఇప్పటికే పార్టీ లేదు. ఇప్పుడు 40% అని అనుకున్నాడు, ఈ లడ్డూ దెబ్బకు 10% పడిపోయిందేమో అది. అందుకని చూద్దాం ఏమవుతుందో. సో చూద్దాం సార్. మొత్తానికి ప్యానల్లో పార్టిసిపేట్ చేసినటువంటి సత్యమూర్తి గారికి, కనకదుర్గ మేడంకి నమస్తే. నమస్తే.